నచ్చిన అంటే ఒకప్పుడు వాళ్ళకి నచ్చవచ్చు, ఇప్పుడు నచ్చకపోవచ్చు. ఇదే నచ్చిన ప్రజలు అల్లు అర్జున్ గారికి ఆ స్టేజ్ లో పెట్టారు. అదే ఎవరిష్టం వాళ్ళకి. ఇప్పుడు అప్పట్లో మెగాస్టార్ మేనలడు అనే చెప్పి అర్జున్ గారికి ఆ స్టేజ్ లో పెట్టారు. ఇప్పుడు వాళ్ళందరికీ చాలా కాలినట్టు ఉంది, చాలా మంది వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం. సో ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు నచ్చే వాళ్ళు అందరం ఎక్కించారు, ఇప్పుడు అదే మనుషులు ఏం చేస్తారో నాకు అదే తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు అడగండి. అయ్యో గురుగారు మా బాస్ నేను అదే చెప్తున్నా చిరంజీవి, అరే నీ చిరంజీవి గారు బర్త్డే విషయం చెప్తున్నానబ్బా, నీ పుష్పా కిష్మా అంటున్నావు మధ్యలో చెప్పలేదు. నేను చేశాను, నేను చిరంజీవి గారి బర్త్డేకి నేను చేసే అవకాశం నాకు రాలే, రామచరణ్ బర్త్డేకి నేను చేశాను. ఇంకా అప్పుడేదో రికార్డు బ్రేక్ కోసం ఏదో చేశారు కదా, ఆ టైంలో వెళ్ళి నేను ఇంకా తప్పదని చెప్పి ఇచ్చాను. ఎప్పుడు చిరంజీవి గారి బర్త్డేకి బ్లడ్ డొనేట్ చేద్దామనే టైంకి నేను ఎప్పుడు ఇక్కడ అందుబాటులో ఉండకపోవడం నేను ఇవ్వలేకపోయాను. సరే చిరంజీవి గారికి ఇచ్చినా రామచరణ్ గారి బర్త్డే గారు ఇచ్చే ఒకటే కాబట్టి సో నేను ఇంకా అలా ఇవ్వడం అనేది జరిగింది. మా బాస్ ఎంత మందికో ఆదర్శంగా నిలబడిన, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి బర్త్డేలు ఇంకా చాలా జరుపుకోవాలి. ఆయన్ని చూసి వచ్చిన ఇన్స్పైర్ అయ్యి వచ్చి ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.